namaskaram, good morning, adab, assalamu alaikum, ladies and gentlemen. Welcome to News and Views. Summer time, IPL time, cricket time and politics time. Tea kappulo Lanka tufanu, anta mas, mama mas. Ammagaru vishwarupam ettite cinema adadu. అమ్మగారికి కోపం వస్తే క్రికెట్ ఉండదు, అమ్మగారు రాజకీయం చేస్తే ఆటగాళ్ళు ఉండరు, ఎంపైర్లు ఉండరు, అధికారులు ఉండరు. అన్నీ రాజకీయాలే. నీటిపైన రాజకీయమే, ఆటపైన రాజకీయమే, కరెంటు పైన రాజకీయమే, చివరికి ఉల్లిగడ్డల పైన రాజకీయమే. క్రీడ, ఎస్పెషల్లీ క్రికెట్, జాతి భేదాలు ఎరగదు, హద్దులు ఎరగదు, నిష్పాక్షికం. అలాంటప్పుడు ఎందుకు ఈ కిష్కింద కాండ? Here are the top 10 headlines on Wednesday morning. IPL not to allow Lankan players in Chennai. Jai ho, Lankans out of Chennai IPL. Chennai matchla nunchi Lankeyilu out. Varunte matchlaku anumati ivvabomanna Jayalalithaa. IPL aatagalla bhadrata mukyamanna BCCI. IPL withdraw Sri Lankan players from Chennai matches. పవర్ఫుల్ వార్ రెండవ రోజు అట్టుడికిన అసెంబ్లీ విద్యుత్ సంక్షోభంపై విపక్షాల విమర్శల దాడి. విద్యుత్ భారం తప్పడం లేదు, అయినా రైతు ప్రయోజనాలు కాపాడుతున్నాం, ఇంధన సర్దుబాటు కొత్తేమీ కాదు, గ్రిడ్ సమస్య వల్ల ఉత్తరాది విద్యుత్ రావడం లేదు, అసెంబ్లీలో వివరణ ఇచ్చిన సీఎం. పంటలు ఎండిపోనివ్వం, రాత్రిళ్లు కోతలు లేవ్, పేదలపై భారం మోపం, ఆడిఓ డీలకు సమాచారం ఇవ్వచ్చు కిరణ్. భగ్నం ప్రారంభం, వామపక్ష నేతల అరెస్టు, ఆసుపత్రికి తరలింపు, టీడీపీ నేతల దీక్ష ఆరంభం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ధర్నా, అరెస్ట్. జలయజ్ఞం ఏది ఫలం? పెరిగిపోతున్న అంచనాలపై కాగ్ ఆక్షేపణ. బ్రిక్స్ బ్యాంక్ ఓకే, అంగీకారానికి వచ్చిన 5 దేశాల ఆర్థిక మంత్రులు, ప్రపంచ బ్యాంక్, IMF తరహాలోనే విధులు, బుధవారం సదస్సు ముగిశాక రోడ్ మ్యాప్ ప్రకటించే ఛాన్స్. చివరిగా జైల్లో జగన్ 300 రోజులు, ఆపరేషన్ చంచల్గూడ. పొట్టి క్రికెట్ అంటే T20లో బౌండరీలు, సిక్సర్లు మొదలవ్వక ముందే పురచ్చితల ఇవి జయలలిత ఏకంగా ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది. 2009 తర్వాత శ్రీలంకలో శాంతి నెలకొంది. ఆ తర్వాత ఆ దేశంలోనైనా మన దేశంలోనైనా ఎన్నో మ్యాచ్లు ఆడాం. అప్పుడు లేని కిష్కింద కాండ ఇప్పుడు పిడకల వేటగా మారడానికి కారణాలేంటి? లంకపై జయ దూసరా. నిన్న కలైనార్, నేడు పురచ్చితలైవి. తమిళుల పట్ల మేమే దేవదూతలమని ఆధిపత్య పోరు, జాతి నిర్మూలన, యుద్ధ నేరాలంటూ కరుణానిధి లంక చిచ్చు, ఈ ఆటగాళ్లు మాకొద్దు బాబోయ్ అంటూ జయ కస్సుబుస్సు, ఆడిస్తే అడ్డుకుంటామని ప్రధానికి పురచ్చితలైవి హెచ్చరికలు. మరో 7 రోజుల్లో పొట్టి క్రికెట్ షురు. సమ్మర్ టైం, IPL టైం, అంతా మనవారే, ఆట కోసం క్రికెటోళ్లు జజ్జనక జనారే అంటూ సిద్ధమవ్వగా అమ్మగారు మాత్రం యుద్ధానికి సిద్ధమవుతుంది. తమిళనాడులో లంక ఆటగాళ్లు ఆడితే అడ్డుకుంటామని పురచ్చితలైవి తమిళ రాగం మొదలెట్టింది. ఇంకో ముందడుగేసి బెదిరిస్తూ ప్రధానికి లేఖాస్త్రం సంధించింది. ప్రత్యర్థిని దెబ్బతీసేందుకే అష్టకష్టాలు పడుతుందా? తమిళులకు నేనే అసలైన దేవదూతనని మొత్తం భారాన్ని భుజానేసుకుందా? అలా అనకపోతే ఓటు బ్యాంకులు జారుకుంటాయా? ఏప్రిల్ 3 నుంచి మే 26 వరకు 53 రోజుల క్రికెట్ విందుకు రంగం సిద్ధమైంది. 9 జట్ల మధ్య యుద్ధాన్ని తలపించే హోరాహోరీ క్రికెట్ పోరు ప్రారంభం కానుంది. 12 వేదికలు ముస్తాబయ్యాయి. కోట్లు ఖర్చు చేసిన జట్టు యాజమాన్యాలు లొట్టలేసుకుంటూ లెక్కలేసుకుంటున్నారు. క్రికెట్ డిప్లొమసీతో దౌత్య సంబంధాలను దారికి తెచ్చుకునే ప్రస్తుత ప్రపంచంలో అసలే మ్యాచ్లు వద్దంటే ఎలా? పొట్టి క్రికెట్ IPL ను క్రీడా స్ఫూర్తితో చూడాలా, వ్యాపారంగా చూడాలా, లేక రాజకీయంగా చూడాలా? క్రికెటే తమ మతం అభిమతమన్న దేశంలో ఆటను సైతం రాజకీయం చేస్తే దానివల్ల మిగిలేదేంటి? శాంతి భద్రత సమస్య తలెత్తుతుందంటే ప్రభుత్వాలు నివారించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయా? ప్రజాభీష్టానికి అనుగుణంగానే పురచితలైవి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక తన సొంత వాణిని వినిపించేందుకే కంకణం కట్టుకుందా? లేక కలజ్ఞాను దెబ్బతీసేందుకు క్రికెట్ను పావుగా వాడుకుంటుందా? లంకపై జయ దూసరా. Okay, ika scoring modaledam. We have a fantastic team, a politician and BCCI member, a scorer and a historian, a journalist and a professor of international relations. Let me introduce my guests. Munduga, N. Shiva Prasad, ABN Andhra Jyothi Bureau Chief, a journalist. Chandrasekhar, BCCI scorer, Professor Yoga Jyotsna, Professor of International Relations. Ade Vidanga, Deshesh Narayan, Director Uppal Stadium, former BCCI member and a politician. And you see Chandrasekhar, a BCCI scorer and a historian. Shiva Prasad, Nita Munduga Pradhanadam. ఏ విధంగా చూడమంటారు? క్రికెట్ని ఒక రాజకీయ ఆటగా చూడమంటారా, వ్యాపార రీత్యా చూడమంటారా, లేకపోతే స్కోరర్స్ ఐ మీన్ రికార్డుల దృష్టితో చూడమంటారు? రమా, ఇక్కడ వ్యాపారంగా చూసినా క్రీడగా చూసినా ఏది చూసినా ప్రతి జాతికి లేకపోతే ప్రతి వ్యక్తికి తమకు సంబంధించినటువంటి ఒక అభిమానం అనేది ఒకటి ఉంటుంది. తమిళ సమస్య అనేది ఈరోజు కొత్త కాదు, ఈరోజు బర్నింగ్ టాపిక్ కాదు. ఇప్పుడు రాజకీయం కావడానికి, ఇప్పుడు దాని గురించి జయలలిత గొంతెత్తడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్గా నీ వాళ్ళని ఊచకోతకు వస్తున్నటువంటి దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆటలాడుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకుంటే ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు? గతంలో గుర్తుకు రాలేదా? 2008-09 ఇండియా క్రికెట్ టీమ్ టూర్ శ్రీలంక, 28 January to 10 February, 4-1 T20 ఇంటర్నేషనల్ సిరీస్. అప్పుడు యుద్ధం నెలకొంది, దాని తర్వాత ముగింపుకు వచ్చాం, ముగింపు దశలో ఆడాం. దాని తర్వాత 2009 1-day ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ట్రై సిరీస్, 8 September to 14 September ఇండియా శ్రీలంక న్యూజిలాండ్ శ్రీలంకలో ఆడాం. 2009-2010 శ్రీలంక టీమ్ టూర్ ఇండియా, 11th November to 27th December టూ నేషన్స్ సిరీస్ జైపీ కప్. 2010 10th edition ఆఫ్ ది ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ శ్రీలంక, 15th to 14th June 2010 ఇండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్. ఇన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత ఈ రోజు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయన్నట్టుగా మీకు తమిళ గుర్తుకొచ్చారా రమా? ఇక్కడ ప్రధానంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, లేకపోతే ఏ దేశ ప్రతినిధులైనా సరే, క్రీడా సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తారు కూడా. గతంలో మీరు చెప్పినట్టుగా గతం నుంచి ఈ సమస్య ఉంది, కానీ ఆ రోజు దాదాపు అది ముగింపు దశకు వచ్చింది, ప్యాసిఫై అయిపోతుంది. ఇలాంటి టైంలో మనం ఈ విధమైనటువంటి అడ్డంకులు కల్పించి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా బిహేవ్ చేయడం సరికాదనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు కూడా సహించి ఉండొచ్చు. ఈ రోజు ఇంత జరిగినా కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్లీ మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతుంటే మళ్ళీ తమిళని ఊచకోత కోస్తుంది. ఏ విధంగా చూడమంటారు? ఓకే, శేష్ నారాయణ గారు, శివసేనకు పాకిస్తాన్ నచ్చదు, పాకిస్తాన్ బాంబేలో ఆడద్దు. జయలలితకు శ్రీలంక నచ్చదు, చెన్నైలో ఆడదు. రేపు బోడోల్యాండ్, అస్సాం బోడోల్యాండ్ స్టూడెంట్స్ యూనియన్ కి బంగ్లాదేశ్ నచ్చదు, బంగ్లాదేశ్ ఆడద్దు. ఆ తర్వాత ఇంకో దేశం నచ్చదు, ఆ దేశం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంకో దేశం నచ్చదు, ఆ రాష్ట్రంలో ఆడదంటే ఈ విధంగా చేస్తే ఎటు సైడ్ వెళ్తున్నాం మనం? చూడండి, అన్ఫార్చునేట్లీ మనది చాలా పెద్ద దేశం కాబట్టి డిఫరెంట్ భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాలన్నీ తీసుకొని ఏదో విధంగా ఆటను జరిపించుకుంటూ పోవాలి. ఈరోజు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే యునైటెడ్ నేషన్స్లో ఏదైతే రెజల్యూషన్ అమెరికా మూవ్ చేసిందో దానికి విరుద్ధంగా మనం ఏమన్నా చేయబోతామో అని భయపడి ఎన్నికలు వస్తున్నాయని తప్పకుండా ఇది రాజకీయమే. రెండు పార్టీలు, డిఎంకే గానీ ఏడిఎంకే గానీ రాజకీయం చేస్తున్నాయి. కానీ బీసీసీఐ గానీ ప్రజలు గానీ దీంట్లో ఏదో విధంగా డిఫైన్స్ చేసి డిఫైంట్ మూడ్ తీసుకొని ఇట్లా చేస్తే ప్రజల ఆట కూడా ఆగిపోయే అవకాశాలు. ఆ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయన్నారు, మేము మీకు శాంతి భద్రతల కోసం మేము పోలీసు వాళ్ళని ఇవ్వద్దంటే తీసుకుపోయి సీదా సౌత్ ఆఫ్రికాలో ఆడిపించారు. దాని తర్వాత తెలంగాణ సమస్య వచ్చింది మేము ఇక్కడ ఆడిమేమంటే మొత్తం మ్యాచ్లన్నీ ఇక్కడ నుంచి తరలించారు ఈ రోజు చెన్నైలో ఆ పరిస్థితి అంటే నేను ఏ విధంగా ఐ మీన్ శ్రీనివాసన్ ఇస్ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ గనుక ఆయనను కాపాడడానికి వీళ్ళని ప్లేయర్స్ తప్పించి అక్కడ ఆడిపిస్తున్నారు అలాంటప్పుడు మొత్తం మ్యాచ్లు ఎందుకు అక్కడ నుంచి చేంజ్ అయ్యారు అంటే ఇప్పుడు ఈ మన దేశంలో డెమోక్రటిక్ కంట్రీలో ఏ ప్రభుత్వాలు అయితే రూల్ చేస్తాయో వాళ్ళు వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మేరకు వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు అంత నిస్సహాయ స్థితిలో ఉందా శాంతి భద్రతల ప్రక్రియ తమిళనాడులో చేంజ్ అవుతా ఉంటాయి ఇస్ దట్ అవన పాపులర్ మూడ్ ను వ్యక్తపరుస్తుందా లేకపోతే తన సొంతమని వినిపించే కార్యక్రమం మొదలెట్టారు మీరు ఆ విషయం గమనించండి మన సిటీలోనే ఎప్పుడన్నా ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని ఏరియాస్ లో మనము సరే ఉద్రిక్త పరిస్థితులే అన్నారు కదా ఈ తెలంగాణలో కూడా వాళ్ళు మేము మ్యాచ్లు అడ్డుకుంటామంటే ఉప్పల్ స్టేడియం నుంచి అన్ని మ్యాచ్లను తరలించారు కదా ఫిఫ్త్ ఎడిషన్ లో అలాంటప్పుడు ఇక్కడ ఈ రోజు అయినా కానీ అక్కడ ఎందుకు ఓన్లీ ఆటగాళ్ళని తప్పించి మిగతా మ్యాచ్లు ఎందుకు ఆడిపిస్తున్నారు ఇక్కడ ఆటగాళ్ళు అంటే శ్రీలంక ఈజ్ ఓన్లీ 5% ఆఫ్ ది టోటల్ ప్లేయర్స్ ఆ 5% ప్లేయర్స్ ఆడిపించి 95% ప్లేయర్స్ వరల్డ్ వైడ్ నుంచి ఎవరైతే వచ్చి ఆడుతున్నారో వాళ్ళు కూడా ఎందుకు సఫర్ కావాలి గేమ్ షుడ్ గో ఆన్ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా మనం దాన్ని సరిదిద్దుకొని ఆ టైంకి దాన్ని దాటే విధంగా చేయాలనేదే బీసీసీఐ అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ యోగా జోస్నే గారు ఏ విధంగా చూడమంటారు యూఎన్ హెచ్ఆర్సీ రెజల్యూషన్ 22nd రోజు ఆ రోజు ఇండియా ఓటెడ్ అగేన్స్ట్ శ్రీలంక అంతేకాకుండా దాంట్లో జెనసైడ్ అండ్ వార్ క్రైమ్స్ ప్రతిపాదించాలంటే ఏ విధంగా ప్రతిపాదించిన వాళ్ళు అవుతాం ఎందుకు ఈ రచ్చరచ అసలు దీన్ని చూడవలసిన దృష్టి వేరండి ఇది కేవలం మీరు ఇందాక అన్నట్లు రాజకీయాలలో ఎన్నికలు రాబోతున్నాయని ఆధిపత్య పోరు మాత్రమే ముఖ్యంగా క్రీడలకు సంబంధించిన ఈ విషయంలో క్రీడా స్ఫూర్తి పూర్తిగా లోపించింది గట్టిగా ఇన్వెస్టిగేషన్స్ అంటూ మొదలు పెడితే బీసీసీఐలో ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకి వ్యాపార సంబంధాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా మీడియా కనుక బయటికి లాగినట్లయితే శ్రీలంకతో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ లో ఇందులో రాజకీయం ఎంత అసలైనటువంటి తమిళ జాతీయ భక్తి ఎంత అనే విషయాలు బయటకు వస్తాయి వీటి గురించి మీడియాలో ఫోకస్ లేదు గట్టిగా మాట్లాడితే శ్రీలంకన్ ప్లేయర్స్ కి భారతీయ మహిళలు భార్యలుగా ఉన్న సందర్భాలు కనపడుతున్నాయి ప్రపంచ స్థాయిలో ఆడే శ్రీలంక ఆటగాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటే ఇది నన్ను అడిగితే హిట్లర్ ని మించిపోతున్నాం మనం హిట్లర్ జెస్సీ ఓవెన్స్ ని షేక్ హ్యాండ్ మాత్రమే ఇవ్వనన్నాడు ప్రొఫెసర్ యోగ జోస్నా అక్కడ మీరు ఆ దేశంలోకి ప్రవేశించి మాకు ఒక స్వతంత్ర దేశం ఇవ్వమంటే వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకోవడానికి పనిచేశారు దాని తర్వాత రాజపక్ష మహేంద్ర రాజపక్ష అయినా కానీ ఇక్కడ ప్రధాని కలిశాడు ఆయన ఎన్నోసార్లు తిరుపతి వచ్చారు ఆ రోజు లేని వివాదాలు ఈ రోజు ఎందుకు సమస్యగా మారాయి రాజకీయమే అండి రాజకీయము ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి అంశాలు గాని ఇందులో క్రెడిబుల్ ఇష్యూస్ ఏమి మాకైతే కనపడట్లేదు పైపెచ్చు ఎక్కువగా అసలు జాతీయ ఆసక్తి అనేది పూర్తిగా సైడ్ లైన్ అయిపోతుంది సమ్ ఆఫ్ us feel వెరీ అన్హ్యాపీ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడానికి రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు కానీ ఇందులో ఎక్కడ తమిళ జాతీయ భక్తి కనపడట్లేదు ఒకటి మాసి దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్ తో క్రికెట్ డిప్లొమసీకి పని పెట్టాం ఈ రోజు ఇది ఒక పక్కింటోడు ఎట్లానో సమస్యగా ఉంది కిందింటోడితోటి కూడా సమస్య పెట్టుకుంటే ఇటు సైడ్ కూడా సమస్య ఉంది ఈ పక్కింటోడితో సమస్య ఉంది ఆ పక్కింటోడి సమస్య ఉంది కిందింటోడితో సమస్య ఉంది ఇక ఎవరితో మనం సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం అవుతాము మాకు ఇదే బాధగా ఉందండి దక్షిణాసియా రాజకీయాలలో సార్క్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అందులో ఒక్కొక్క రాజ్యం భారతదేశంతో చిన్న చిన్న విషయాల కోసం పెద్ద విషయాల దాకా విభేదించే పరిస్థితిని భారతదేశంలో రాజకీయ నాయకులు పక్షాలు కల్పిస్తున్నాయి దిస్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఎందుకంటే ఎక్కడా కూడా జాతీయ ఆసక్తి దేశానికి సంబంధించిన మంచి చెడుల పట్ల అవగాహన లేకుండా ప్రవర్తించడం అనేది కేవలం రాజకీయమే తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలలో ఏ నాయకుడిని కూడా అంచనాల్లో తక్కువ చేయలేము ఎంతో తెలివితేటలు ప్రదర్శించగలవారు అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాలను నడిపించగలవాళ్ళు అట్లాంటిది దేశం పట్టలేదంటే నాకు చాలా కష్టం. యోగ జ్యోత్స్న సి సత్సంబంధాలను మెరుగుపర్చుకోవాలంటే క్రికెట్ డిప్లొమసీ అది ఒకటి. ఎందుకంటే జాతి భేదాలు ఎరగదు, సరిహద్దులు ఎరగదు, నిష్పాక్షికంగా ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని ఈ విధంగా సమస్య మీకు శ్రోతలకి ఒకటి జ్ఞాపకం చేయాలి. 15 ఏళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం కూడా అయిన తర్వాత 1988 నుంచి చూసుకొని చివరికి 2003లో ఇండియా వెళ్లి పాకిస్తాన్ లో క్రికెట్ ఆడింది. ఎందుకు అంటే పాకిస్తానీ క్రికెట్ బోర్డు పూర్తిగా శిథిలావస్థలోకి వచ్చే పరిస్థితిలో లేదు, మేము వెళ్లి ఆడతాం ఎంత టెర్రరిస్ట్ ముద్ర ఉన్నా పాకిస్తాన్ మీద అని వి వెంట్ అండ్ హెల్ప్ యాజ్ పార్ట్ ఆఫ్ డిప్లొమసీ. అది మర్చిపోతున్నాం మనం. ఒక్కొక్క చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని ఏలియనేట్ చేసుకునే పరిస్థితిలోకి వస్తున్నాం. జ్యోత్స్న గారు అలా చేస్తున్న బట్టే మనం అంత క్రీడా స్ఫూర్తి ప్రదర్శిస్తున్నాం కాబట్టి ఈ రోజుకి మళ్ళీ వాళ్ళు చొరబాటుకు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సైనికులు ఉచ్చకోసం దౌత్య సంబంధాలు మొత్తం ఆపేయాలా? ఈ దౌత్య సంబంధాలు కొనసాగిస్తూనే వాళ్ళని దెబ్బతీయాలి. రాజకీయ నాయకులు ఉన్నది అందుకు ఒకవేళ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఉండాలి. ఆ విధంగా కాకుండా ప్రతిపాదనలో కూడా ఏ విధంగా జెనోసైడ్ అండ్ వార్ క్రైమ్స్ అంటూ మనం ప్రతిపాదించిన వాళ్ళం అవుతాం. రమా మీరు చెప్పండి, నిజంగా ఇది క్రీడా నడితే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారిన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీలు 3 కలిసి శ్రీలంక ప్లేయర్స్ ని తీసుకొచ్చి భారతదేశంలో ఆడిస్తే అది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక గుణపాఠం కింద జరుగుతుందని ఈ తాటాకు చప్పుళ్లకి కేంద్ర ప్రభుత్వం భయపడే స్థితిలో ఉండకూడదండి. ఏవైతే జాతీయ ఆసక్తిలో ప్రొఫెసర్ యోగా జోస్న గారు ఒకటి చంద్రశేఖర్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? అఖిల ధనంజయ అండ్ నువాన్ కులశేఖర చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరిని మీరు తప్పించి ఆడిపిస్తున్నారు. వాళ్ళని ఇద్దరిని బట్టి మీరు అంత పోలీస్ వ్యవస్థ అంత క్షీణించిందా? వాళ్ళని శాంతి భద్రతలకు ముప్పు కలుగుతుందంటే దాన్ని నివారించలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు బేసిక్ గా ఈ రకమైనటువంటి ఆలోచనే నేను వ్యతిరేకిస్తాను. ఒక క్రీడాకారుడుగా కావచ్చు, లేకపోతే అనలిస్ట్ గా, మొత్తానికి అంటే ఒకవైపు మనం చెప్తూ ఉంటాము క్రీడాకారులు నిజమైనటువంటి దౌత్యవేత్తలు అని. ఈవెన్ ఇందాక మనం కూడా డిస్కషన్ లో కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే కనుక పాకిస్తాన్ తోటి సంబంధాలు తెగిపోయినాయి అనుకున్న దశలో మళ్ళా క్రికెట్ ద్వారా మాత్రమే వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశాము. పాకిస్తాన్ కి ఇండియా టూర్ వెళ్ళింది. నేను కూడా ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ టూర్ వెళ్ళాను ఆ దశలో. సో కాబట్టి అంటే మొత్తానికి క్రీడల్ని, అది క్రికెట్ కావచ్చు ఏదైనా సరే కావచ్చు, క్రీడల్ని నిజమైనటువంటి దౌత్య సంబంధాలని మెరుగుపరిచేటువంటి ఒక ఆయుధంగా, ఒక అంశంగా వాడుకుంటున్నటువంటి, లేకపోతే నిజంగానే క్రీడాకారులు నిజమైనటువంటి అంబాసిడర్ అనేటువంటి దశలో ఈ రకమైనటువంటి నిర్ణయాల వల్ల ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందే కానీ దానివల్ల సమస్యకి పరిష్కారం అనేటువంటిది దొరికేటువంటి పరిస్థితి ఉండదు నిజంగానే. పైగా ఇంకొక ఇట్లాంటి దానివల్ల మనం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం మిగిలినటువంటి ప్రపంచానికి అంటే మా దగ్గర శాంతి భద్రతలు ఆఫ్టర్ ఆల్ ఒక 2 ప్లేయర్లు లేకపోతే 4 ప్లేయర్లు ఉన్నంత మాత్రం ఉన్న కారణంగా మేము ఇక్కడ మ్యాచ్లను నిర్వహించలేకపోతున్నాము అనే ఇటువంటి మెసేజ్ ని మనం పంపిస్తున్నాం అసలు మన దగ్గర. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన నిజంగా ఇది ఒక పొలిటికల్ ఇదిగా ఉన్నటువంటిదే కానీ క్రీడల్ని పెంపొందించడానికి, అందులోనూ ఒక దేశానికి లేకపోతే ఒక రాష్ట్రానికి హెడ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కానీ సమస్యలు కనుక ఉండేట్లయితే వాటిని ఏ రకమైనటువంటి ఎమికబుల్ సొల్యూషన్ చూసుకోవాలి అనేటువంటి దిశగా ఆలోచించాలే కానీ ప్రతిదానికి ఇలాగా లేదు ఇంకా నేను ఇక్కడ చేయలేను. ఇందాక కూడా రమ్మ మీరు స్టోరీలో మనం చెప్పుకున్నట్టుగా అంటే ఇక్కడ తెలంగాణ ఇష్యూ ఉంటే ఇక్కడ నుంచి మ్యాచ్ చేసేసాము, లేకపోతే సౌత్ ఆఫ్రికాలో పెట్టేశాము అదే. కాబట్టి ఇంకా అలాంటప్పుడు అసలు భారతదేశంలో క్రీడలు అనేటువంటివి ఉండవు, ఎందుకంటే కేవలం రాజకీయాలు మాత్రమే ఉంటాయి, క్రీడలకు మేము నిర్వహించలేము అనేటువంటిది కనుక పెట్టేట్లయితే కనుక ఒక సింపుల్ రూలింగ్ తోటి సరిపోతుంది. ఇంకా అసలు ఏ దేశము కూడా భారతదేశాన్ని వైపు చూడదు. ఆటల విషయం వచ్చేటప్పటికి ఆ రకంగా మన దేశం యొక్క దేశాన్ని మనం ఎటు తీసుకెళ్తున్నాం అనేటువంటి మిగిలిన ప్రపంచ దేశాలకు కూడా ఒక నెగిటివ్ ఇది ఇచ్చినట్టు సందేశం ఇచ్చినటువంటి పరిస్థితి వస్తుంది కానీ చాలా తప్పు. ఆ దేశంలో వెళ్ళి మాకు స్వతంత్ర దేశం కావాలంటే ఏమిటి? రేపు మనం అన్న దేశంలో వచ్చేవాడు నాకు స్వతంత్ర దేశం కావాలంటే అప్పుడు కూడా వాళ్ళకి దేశం ఇచ్చేస్తారా? రమా ఆనాటి వ్యవస్థలో అనేక దేశాలకి, ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, అనేక చోట్లకి ఇక్కడి నుంచి అనేక మంది వెళ్ళి సెటిల్ అయిపోయారు ఆ టైంలో. अंतमात्र वील ऊचकोतकोस्टे आस्ट्रेलियन लक्षा 30,000 मंदिर चंपारे प्रधान पोटन राष्ट्रपति पोटन आधा चूस्त डील विधान वेरे अंत लक्षा 30,000 मंदिर पोटन पेट्टुकुन्न तर्वात डील ऊचकोतकोस्टे तेरा अंतर्गत समस्या दी तरह दौत्य संबंध मेरुगु पड़ाई कदा इरु देशाल मध्य आये राजपक्ष इकड़कोचा तिरुपति के देवड़ दर्शन चुस्को प्रधान तो माला समस्या एन कल जरूतने फ्रेश ऊतकोत जो क्वेश्चन फ्रेश ऊतकोत जो तरह शांति प्रक्रिया प्रोफेसर योगा ज्योत्स्ना 2000 तरह मल्ल ऊतकोच प्रारंभम ఒక్క నిమిషం అండి యా గో అహెడ్ ప్రొఫెసర్ యోగా జోస్నా కొంచెం చరిత్ర ఇక్కడ జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉంది మనకి కొంచెం ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ లో ఉన్న మలేషియాలో ఇట్లాగే ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ మొదలైన 60s లోను 70s లోను మలేషియా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి ల్యాండ్ రీలోకేషన్ పాలసీ అని అటు చైనీస్ ని ఇటు తమిళియన్స్ ని అందర్నీ కూడా దేశవ్యాప్తంగా డిస్పర్స్ చేసి వాళ్ళని కన్సాలిడేటెడ్ పవర్ ఏదైతే ఉండేదో దాన్ని తగ్గించేసింది ఒక గవర్నమెంట్ ఇంటర్నల్ గా ఏ రకంగా తన సభ్యుల్ని ట్రీట్ చేస్తుందో దాని మీద బయట దేశాలకి కామెంట్ చేయడానికి చాలా ఆయుధాలు ఉన్నాయి కానీ అది ఎవరు ఒప్పుకోరు సావరెనిటీ ఈజ్ సుప్రీమ్ అండ్ పారమౌంట్ ఇక ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం తమిళులని శ్రీలంక ప్రభుత్వం వాళ్ళ సైన్యాలు ఎల్టిటి ఎంతగా దుర్వినియోగం చేశాయో ఎల్టిటి వర్గాలు కూడా సింహళాల పట్ల అంతే అకృత్యాలు చేశాయి దీని మీద ఏ రకమైన డిబేట్ జరగట్లేదు ఇందులో రాజకీయం తప్పించి వాస్తవాలు తక్కువగా కనపడుతుంది నా రెస్పాన్స్ శివ ఆవిడ చెప్పేదంటూ నేను కూడా ఏకీభవిస్తా మరి ఇంకా సమస్య పూర్తి రాజకీయం అంటకట్టదు అంటున్నా నేను ఇప్పుడు ఒక అమెరికన్ ఆస్ట్రేలియన్ ఇండియాలో చనిపోతే దాని వాళ్ళు ఎంత గగ్గోలు పెడతారు సివిల్ వార్ లో ఐ మీన్ శ్రీలంక చర్యలు చేపట్టిన తర్వాత 27,000 మంది చచ్చిపోయారు అదే వాళ్ళు పొట్టన పెట్టుకుంది 130,000 మంది రైట్ రా మీ స్టాటిస్టిక్స్ గాని మీరు చెప్పేవని కరెక్టే కానీ ప్రతిదానికి పూర్తి రాజకీయం అంటకంటే మాట్లాడు ఎందుకంటున్నా ఇప్పుడు క్రీడాకారులు ఎందుకంటే మనం ఆడిస్తే ఇక్కడ ఏంటి మీకు అంటే మీ మీ పోలీస్ మీద మీకు నమ్మకం లేదా అడ్మినిస్ట్రేషన్ మీద మీకు నమ్మకం లేదా కావచ్చుగా అనేక సందర్భాల్లో అనేక రకాల ఇన్సిడెంట్స్ జరుగుతాయి రేపొద్దున ఎవరు బాధ్యులు దానికి అంటే మన క్రికెట్ స్టేడియం ఇస్ అ క్లోజ్ స్టేడియం వన్స్ అగైన్ ప్రొఫెసర్ యోగా జోత్స్నా క్లోజ్ స్టేడియం లో ఏ విధంగా శాంతి భద్రతల ప్రక్రియకు భంగం వాటిల్తుంది ఇది ఇక్కడ జరగలేదు కానీ అనేక స్టేడియాల్లో బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిదానికి భయపడితే ఎంతకాలం బతుకుతాం రమాకాంత్ గారు ఒక్క నిమిషమా ప్రొఫెసర్ యోగా జోత్స్నా ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2012 లో శ్రీలంక వెళ్లే అవకాశం లభించింది వెళ్ళినప్పుడు మా టీమ్ ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళిన టీమ్ ని మమ్మల్ని కొన్ని రీసెటిల్మెంట్ లొకేషన్స్ కి తీసుకెళ్లారు తమిళుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూపించారు అందరికీ పక్కా ఇళ్లు ఇప్పిస్తున్నారండి ఆ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ లో భారత ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరిని అడిగినా చెప్తారు అన్యాయం జరిగింది అకృత్యాలు జరిగినాయి రెండు వైపుల నుంచి జరిగినాయి శ్రీలంక వెళ్ళాను 3 సార్లు ఆ గవర్నమెంట్ ఎక్కడికి వెళ్తే అక్కడల్లా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలని వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని చెప్పి వచ్చినటువంటి విజిటర్స్ కో లేకపోతే వచ్చినటువంటి ఎవరైతే ఇతర దేశాల ఫారెన్ పాలసీ లెవెల్ మనం ఎంత మంది వైపు వేళ్లు చూపిస్తున్నామో అన్ని వేళ్లు మన వైపు చూపిస్తున్నారండి ప్రపంచంలో వీఆర్ అనేబుల్ టు మేనేజ్ ది ఇంటర్నల్ ఇష్యూస్ ప్రాపర్లీ అండ్ వీఆర్ కమెంటింగ్ ఆన్ ఎవ్రీబడి ఎల్స్ అరౌండ్ అస్ మెయిన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిస్కషన్ టాపిక్ ఐపీఎల్ మ్యాచెస్ లో శ్రీలంకన్ ప్లేయర్స్ ని ఇక్కడ ఆడటాను ఈ రోజు పరిస్థితి చూస్తే దేశ పరిస్థితి చూస్తే ఏముందంటే ఏ సింగిల్ పార్టీ కూడా పవర్ లో వచ్చే పరిస్థితి లాస్ట్ 10-15 years నుంచి చూస్తున్నాం ఈ కోయలేషన్ పాలిటిక్స్ లో దీస్ ఆర్ ది కంపల్షన్స్ అండి వీ హావ్ టు లివ్ విత్ దోస్ కంపల్షన్స్ అండ్ ఆ విదిన్ ద ఫ్రేమ్ వర్క్ ఈ రోజు చూడండి చిన్న విషయం కోసం 5 మంత్రులు వాళ్ళ బాధ్యతలు వదులుకొని అది చూస్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను, శ్రీలంక ఐ మీన్ తమిళనాడు ఇస్ వన్ స్టేట్ which has always been proactive in Indian politics. And earlier when Congress government was there, way back maybe 30 years or so, and now today if you see, there is a two-party rule. So there is always one-upmanship. Sankirna Prabhu, and with all respect to you, 2008, I mean, Yuddham Chivar stage kochindi, 2009, 2010, no, I am not talking 2011, 2012, 4 years meer aadinappudu appudu samasyaga maaraledu gaani ee roju aadithe samasyaga maarutunda. We are manam em chestunnam ante rendu issues ni kalpukuntunnam, the internal issue of Sri Lanka. But definitely this has a relation into the relations with Sri Lanka. Is that a fact or not, Professor Yoga Jyotsna? కాదండి, ఇప్పుడు దీనికి నాకు తోచినంత మటుకు సొల్యూషన్ ఏమిటి అంటే క్రీడలని క్రీడా స్ఫూర్తితో నడవనివ్వాలి. అట్లా కాకుండా రాజకీయం చేయటం అనేది ఇట్ ఈస్ సివిల్ సొసైటీలో ఎవరైతే క్రీడల్ని ఎంజాయ్ చేస్తారో రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరికీ డినై చేసినట్టు, వాళ్ళకి ఇంకా సంఘటితంగా అందరితోనూ దెబ్బలాడే అవకాశం లేదు కాబట్టి దేశ రాజకీయాల్లో వాళ్ళు ఊరుకుంటున్నారు. లేకపోతే ఇట్ ఈస్ డినయల్ ఆఫ్ టాలెంట్. శ్రీలంకలో చక్కటి ఆటగాళ్లు ఉన్నారు, వాళ్ళ ఎంపైర్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రానివ్వకుండా చేయటం అనేది పొరపాటు. ఉదయ మురళీధరన్ గారికి మాత్రం ఈజ్ ఎ తమిళియన్ ప్లేయింగ్ ఇన్ శ్రీలంక టీమ్ with a Indian Tamil doctor wife. ఈ ఇష్యూస్ అన్నిటిని గ్లాస్ చేయడం అనేది పొరపాటు. ఏ విధంగా ఇలాంటి నిర్ణయానికి వచ్చారు? మీరు ఒక రెఫరెండం కండక్ట్ చేశారా? పాపులారిటీ మొత్తం తమిళనాడులో పాపులర్. నిన్న నేను చాలా మంది నా ఫ్రెండ్స్ తో తమిళనాడులో మాట్లాడడం మాకేం సమస్య లేదన్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ ప్యూర్లీ రాజకీయం చేస్తుంది ఏమంటూ వాళ్ళు వాదించడం జరిగింది. అంతే అండి, అక్కడ ఉన్నటువంటి సివిలియన్ ఆర్గనైజేషన్ చక్కగా మాకు వాళ్ళందరూ వచ్చి ఆడాలి అని దెబ్బలాటం మొదలు పెట్టాలి. లేకపోతే రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫారెన్ పాలసీ పట్ల తమ అవగాహనని పెంచుకొని ప్రవర్తించాలి. లేకపోతే వాళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిస్తున్నట్టు నా ఒపీనియన్. యా, డెఫినెట్ గా అక్కడ ప్రొఫెసర్ గారు చెప్పిన దాంతో నేను కూడా, ఎందుకంటే క్రీడల్ని సపరేట్ గా చూడాలి, రాజకీయాలు వేరు క్రీడలు వేరు. ఈవెన్ శివ ఆఫ్ కోర్స్ అంటే ఊచకోతకు వస్తున్నారు, లేకపోతే కనుక ఇలాంటి అన్యాయాలు జరిగిపోతూ ఉంటే కనుక ఎంతకాలం భరించాలి అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. శివతోటి నేను అసలు ఏమాత్రం ఏకీభవించను. ఎందుకంటే కనుక జరిగేటువంటి పొలిటికల్ ఇది వేరు, లేకపోతే కనుక జరిగేటువంటి అట్రాసిటీస్ అఘాయిత్యాలు వాటన్నిటిని అడ్డుకోవాల్సినటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది. కానీ దానికి క్రీడల్ని ఇది చేసి కేవలం అందులోనే ఇది ఒక పొలిటికల్ ఇదిగా కనబడుతుంది. కానీ నిజంగానే తమిళుల యొక్క శాంతి భద్రతల్ని, లేకపోతే తమిళుల యొక్క మనోభావాల్ని గౌరవించేటువంటి విధంగా విధంగా కూడా ఈ రకమైనటువంటి ఇది లేదు. ఒకవేళ అలాగే కనుక అయ్యేట్లయితే శ్రీలంకన్ గవర్నమెంట్ తోటి డైరెక్ట్ గా మన గవర్నమెంట్ మాట్లాడేటువంటి విధంగా చేయాలి. అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనేటువంటిది మాట్లాడగలగాలి. ఆ రకమైనటువంటి ఒక ఎమికబుల్ సొల్యూషన్స్ చూడాలి. కానీ కేవలం ఇక్కడ ఆడుతున్నటువంటి, అందులోనూ చెన్నైలో 8 మ్యాచ్లు జరుగుతాయి. సో కాబట్టి అంటే 8 days ను ఒక మ్యాచ్ ని కంట్రోల్ చేసినంత మాత్రాన ఆడిన మాత్రాన ఈ ఇష్యూకి ఆగిపోతుంది. ఒకవేళ ఇదే కనుక శ్రీలంకన్ ప్లేయర్స్ ని ఇక్కడ ఆడించకపోయినంత మాత్రాన ఈ సమస్యకి ఇష్యూకి ఫుల్ స్టాప్ దొరుకుతుంది అనేటువంటిది నిజంగా జయలలిత కానీ ఇంకెవరైనా చెప్పగలరా? ఒకవేళ అలా కనుక చెప్పగలిగేట్లయితే శివ, అప్పుడు మాత్రమే నిజంగా మీరు తీసుకున్నటువంటి స్టాండ్స్ కి ఒక వాల్యూ అనేటువంటిది ఉంది. నిజంగానే అందరి యొక్క ఎప్రిసియేషన్ అనేటువంటిది అవుతుంది. కేవలం పొలిటికల్ ఇది కలరింగ్ కనబడుతుంది. కానీ ఇక్కడ దీనివల్ల ఎటువంటి కనీసం ఓకే, మేము శ్రీలంక వాళ్ళు ఆడేటప్పుడు మేము ఆడేమో అంటే వాళ్ళు ఆడేటువంటి మ్యాచ్ల్ని తమిళనాడులో ఆడటానికి, చెన్నైలో ఆడటానికి వీరలేదు అనేటువంటిది. దానికి ఎందుకు మీరు తీసుకున్నటువంటి ఈ రకమైనటువంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి? ఇది కేవలం ఒక ఇంటర్నల్ అఫైర్స్ కి సంబంధించినటువంటి విషయమే కాదు, కంప్లీట్ క్రీడలకు సంబంధించినటువంటి. దీనివల్ల రేపొద్దున క్రికెట్ కాదు ఇంకే క్రీడల్ని కూడా మనం నిర్వహించేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే మనం ఒలింపిక్ పటంలో ఏ రకంగా వెనకబడి ఉన్నాం అనేటువంటి తెలుసు. అంటే క్రీడల్లో మనం క్రికెట్ ని మినహాయిస్తే మిగిలినటువంటి క్రీడల్లో ఏ రకంగా వెనకబడి ఉన్నాం అని తెలిసినటువంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంకా క్రీడలు మరుగున పడిపోయే అవకాశం ఉందే కానీ దానికి మనం ఎటువంటి. ముందుగా మీరు నా క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు. 18th May 2009 లో సివిల్ వార్ ఎండ్ అయింది. దాని తర్వాత 4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ అబౌట్ 6 టోర్నమెంట్స్ ఆడాము అక్కడ. అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తుతుంది? మీరు రెచ్చగొడుతున్నారు, మీరు ఆ సమస్యను ఇంకా పెద్దగా చేసి దానికి మసిపూసి మారేట్ కాల్ చేస్తున్నారు. కానీ సమస్య ఎక్కడ లేదో, ఇరు దేశాల మధ్య మన వాళ్ళు వెళ్ళి హాయిగా అక్కడ ఆడారు. అంతేకాకుండా మొత్తం హాయిగా విహారయాత్ర కూడా వెళ్ళొచ్చారు. ఇంకా సమస్య ఎందుకు మీకు? రమ దీంట్లో రాజకీయం లేదని, రాజకీయం లేదని కానీ రాజకీయ ప్రయోజనాలు లేవని కానీ నేను అంటలేదు రమ. మీరు చెప్పింది కరెక్టే, మీరు కానీ ప్రొఫెసర్ గారు చెప్పింది కానీ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. కానీ మనం విషయంలోనూ, ప్రతి దేశం విషయంలోనూ మనం ఇలాంటి పాలసీ తీసుకునే దెబ్బతింటున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో మనం బస్సు యాత్ర చేసి రాగానే వచ్చిన వెంటనే ఎంత పెద్ద విఘాతం జరిగిందో మనకి కదా. ఇప్పుడు ఏం మెరుగవుతున్నది ఏమిటి? ఇప్పుడు దానివల్ల ఇండియాకి లభించింది ఎంగేజ్మెంట్. వాళ్ళతో ఈ విధంగానే చేసుకుంటూ పోవాలి. వాళ్ళు ఎక్కడ దెబ్బతీయాలో అక్కడే దెబ్బతీయాలి. క్రికెట్ విషయంలో మొత్తం సత్సంబంధాలు ప్రొఫెసర్ యోగా జ్యోత్స్న రమాకాంత్ గారు, అక్కడ ఏమవుతుందంటే ఒక ప్లేయర్స్ ని తీసుకొచ్చి ఆట ఆడించలేని రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఉన్న దేశంతో వర్తక వాణిజ్యాల్లో ఏ రకమైన గ్యారంటీ ఉంటుంది మాకు? వాళ్ళ ట్రైనింగ్ ఆఫీసర్స్ మీద మనం అట్రాక్ట్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకుంటున్నాయి. ఇది సంభవమేనా? ఎంగేజ్మెంట్ లో భాగంగా స్ట్రాటజిక్ అసెట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్లవలసిన దక్షిణ రాజ్యం, మన దేశానికి దక్షిణాన ఉన్నటువంటి రాజ్యం, అందులో చైనా పాత్ర ఎక్కువ అయిపోతున్న దాని పట్ల దేశంలో ఎవరూ మాట్లాడట్లేదు. ఒక్క డిఫెన్స్ పాలసీ, ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్స్ మీతో వాణిజ్యం పెట్టుకుంటే ఏ రోజు మీరు వ్యాపారం సాగిస్తారు, ఏ రోజు బంద్ చేస్తారో తెలియని అనిశ్చిత పరిస్థితిలో ఏ వ్యాపార వర్గాలు పొరుగు రాజ్యాల నుంచి ముందరికి రావండి. దేశం పట్టనటువంటి రాజకీయాలు దేనికి ఉపయోగం అని అడుగుతున్నాను అనిపిస్తుందండి. పాకిస్తాన్ ప్లేయర్స్ ని కూడా లాస్ట్ 2-3 IPL నుంచి ఏ టీమ్ కూడా తీసుకోలేడం. కాబట్టి IPL అనేది అంత ఇంపార్టెంట్ కాదండి మన కంట్రీకి. అలాంటప్పుడు ఎందుకు ఏదో కమర్షియల్ ఫ్రాంచైజీస్ హావ్ స్పెంట్ ఆల్మోస్ట్ అబౌట్ ఎస్పెషల్లీ ఆన్ అజంతా మెండిస్ మీద $725,000, ఆల్మోస్ట్ అబౌట్ 6.5 crores. ఈ విధంగా ఉన్నప్పుడు ఫ్రాంచైజీలు అతన్ని ఆడించలేకపోతే అక్కడ ఫ్రాంచైజీలు నష్టపోవాలా? వ్యాపార రీత్యంగా చూడాలా, రాజకీయంగా చూడాలా? క్రికెట్ తప్పకుండా BCCI ఏదో మోడల్ వాళ్ళకు కమర్షియల్ మోడల్ వర్కౌట్ చేసేది. ఒకటి BCCI మెంబర్, యు ఆర్ ఆల్సో కాంగ్రెస్ మెంబర్, నౌ గివ్ us an assurance. ఒకటి చెప్పండి, మీరు శ్రీనివాసాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అక్కడ మ్యాచ్లు ఆడిస్తున్నారా? గతంలో ఎన్నికలు ఉన్నాయంటే తీసుకుపోయి సౌత్ ఆఫ్రికాలో ఆడిపించారు. తెలంగాణ సమస్య ఉందంటే హైదరాబాద్ నుంచి మ్యాచ్లు తరలించారు. ఈ రోజు ఎందుకు తరలించలేకపోతున్నారు చెన్నై నుంచి? మేడం, మనం ఇష్యూస్ ని చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాము. మనం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో అది ఆ విధంగా అబ్సల్యూట్లీ, బికాస్ మనం ఇంటర్నల్ ఇష్యూస్ ఆఫ్ శ్రీలంక డిస్కస్ చేసాము, వేరే దేశాల గురించి డిస్కస్ స్టేట్మెంట్స్ చేయటం లేదా, ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇష్యూని మనం ఇంకా కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం. దానికి ఒక సొల్యూషన్ ని, ఒక ఎమికబుల్ సొల్యూషన్ ని చూసేటువంటి విధంగా మాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఇందాక కూడా మేడం అన్నట్లుగా నిజంగానే దీనివల్ల కేవలం క్రీడలకు మాత్రమే కాదు, వర్తక వాణిజ్యాలకు సంబంధించినటువంటిది. ఒకవైపు ఏమో మనం భారతదేశాన్ని కమింగ్ ఇయర్స్ లో నెంబర్ 1 దేశంగా తీసుకెళ్లేటువంటిదే మన లక్ష్యం అనేటువంటిది చెప్పుకుంటున్నాం మనం. సో కాబట్టి అంటే భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైనటువంటి దేశంగా తీసుకెళ్లాలి అంటే కనుక అన్ని సమస్యల్ని కూడా సామరస్యపూర్వకంగా సమర్థించుకుంటూ వాటిని సామరస్యపూర్వకంగా సొల్యూషన్స్ చూసుకుంటూ వెళ్తే మాత్రమే, ప్రతి సమస్యకి కూడా దానికి సరిపోయినటువంటి సొల్యూషన్ ని చూసుకుంటూ వెళ్తే మాత్రమే మనం నిజంగానే నెంబర్ 1 దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. చెప్పండి, ఇది క్రికెట్ కాబట్టి మనం గగ్గోలు పెడుతున్నాం కానీ ఇదే ఏ జావలినో లేకపోతే ఏ షార్ట్ పుటో లేకపోతే ఏ ఇంకో అథ్లెటిక్స్ ఏదైనా సరే ఇక్కడ శివ ఇక్కడ టాపిక్ అనేటువంటిది క్రీడలు, క్రికెట్ అనేటువంటిది ఓకే, అఫ్ కోర్స్ క్రికెట్ కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది కాబట్టి క్రికెట్ అనేటువంటిది మనం దాని చుట్టూ సమస్య అనేటువంటిది, టాపిక్ అనేటువంటిది నడుస్తుంది. ఐ డూ అగ్రీ. క్రీడాకారులు నిజమైనటువంటి దౌత్యవేత్తలు అనేటువంటిది అవాయిడ్ చేస్తున్నాం. కార్గిల్ యుద్ధం తర్వాత లేకపోతే గనక పాకిస్తాన్ తోటి మనకి ఎప్పుడు ఇష్యూ అయినా గానీ దాన్ని మళ్ళా పునరుద్ధరించాలి అంటే గనక ఇరు దేశాలు కూడా చూసేటువంటిది మొట్టమొదటి క్రికెట్ కి సంబంధించినటువంటిది అంటే క్రీడకి సంబంధించినటువంటిది అన్నమాట క్రికెట్ గా చూడకు క్రీడకి సంబంధించినట్టు ఓకే కాబట్టి క్రీడాకారులు నిజమైనటువంటి అంబాసిడర్స్ దృష్టివేత్తలు అనేటువంటిది ఒకవైపు చెప్తున్నాం మనం కాంట్రాడిక్టరీగా మళ్ళానేమో అలాగా కాదు అలాగే ఉండేట్లయితే మాత్రం వాళ్ళు ఇక్కడ ఆడించడానికి వీర్లేదు లేకపోతే ఆటే ఉండడానికి వీర్లేదు అంటున్నాం హౌ యు జస్టిఫై టు యువర్ స్టేట్మెంట్ ష్యూర్ ఆన్సర్ లేదు లేదు రమ్మా నేను మాత్రం నేను అలా తీసుకోలేను నాకు మనం వహిస్తున్నటువంటి మన పాలసీలు ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే ఈ సహనాలు శాంతులు మనం ఏవైతే ఇవన్నీ మాట్లాడుతున్నామో రేపు పాకిస్తాన్ మనపై కాశ్మీర్ లో జరుగుతుంది వాళ్ళు రేపు UN HRC లో ప్రతిపాదించి కాశ్మీర్ లో జరుగుతుంది జెనోసైడ్ అండ్ వార్ క్రైమ్స్ అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఏమవుతుంది రమ్మా క్రికెట్ ఆడకపోతే రేపు పాకిస్తాన్ కాశ్మీర్ విషయంలో UN HRC లో కాశ్మీర్ లో జరుగుతుంది జెనోసైడ్ వార్ క్రైమ్స్ అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అంత పరిస్థితి వస్తుందని నేను అనుకోవట్లేదు రమ్మా ఎందుకంటే మనం అలా బిహేవ్ చేయట్లేదు కదా అండ్ పాకిస్తాన్ ఆ విధంగా చేయదా ప్రొఫెసర్ యోగా జోస్నా ఫైనల్ వాట్స్ మాకు జాతీయ దృష్టి ఉంటుందండి మేము జాతీయ దృష్టితో చూసినప్పుడల్లా చుట్టుపక్కల రాజ్యాలతో మనకున్నటువంటి విధి విధానాలు రాజకీయాలను పక్కన పెట్టండి మిగతా విధి విధానాలలో జాతీయ దృష్టి స్థూల దృష్టి పూర్తిగా లోపించిందని చెప్తున్నాను ఫారెన్ పాలసీకి డిఫెన్స్ పాలసీకి అనుకూలంగానే జరగాలి ఓకే 30 సెకండ్స్ టు గో స్టేషనరీ ఇక్కడికైనా కానీ మార్పు ఉంటుందా లేకపోతే మేము శ్రీనివాసన్ జాయిన్ చేసే విధంగా చెన్నైలోనే శ్రీలంక ప్లేస్ లేకుండా ఆడిపిస్తారా ప్రీ డిటర్మిన్డ్ మీరు శ్రీనివాసన్ కాదండి అక్కడ ఇవన్నీ ఆల్ పత్రికలన్నీ రాశాయి మీరు కూర్చొని క్షుణ్ణంగా చదవండి ఆల్ న్యూస్ పేపర్స్ హావ్ సెడ్ ఈ రోజు శ్రీనివాసన్ కి ఉపయోగపడేలానే శ్రీలంకన్ ప్లేయర్స్ తప్పించి ఆ విధంగా ఆడిపిస్తున్నారన్న వ్యాఖ్యలు చదివి వినిపిస్తాను రాశారు ఉండొచ్చు ఒక్కొక్క అభిప్రాయం కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనం మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే ది మ్యాచెస్ షుడ్ గో ఆన్ బికాస్ ఆఫ్ 5% ఆఫ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి మొత్తం ఎకానమీ దెబ్బతినకుండా ఫ్రాంచైజెస్ దెబ్బతినకుండా టోర్నమెంట్ కోలేషన్ పాలిటిక్స్ లో బెదిరింపు రాజకీయాలకు తలొగ్గి శ్రీనివాసన్ గారికి న్యాయం జరిగేలా మిగతా వాళ్ళు నష్టపడకుండా ఆ విధంగానే కంపల్సన్స్ ఆఫ్ కోలేషన్ ఫైన్ ఈ రోజు హోలీ అట్లీస్ట్ మీరైనా ఇంట్లో కిష్కింద కాండ చేయకుండా హాయిగా రంగులతో ఆడుకోవాలని మనస్ఫూర్తిగా ఫ్రమ్ ది ఎంటైర్ న్యూస్ అండ్ వ్యూస్ టీమ్ అండ్ దూరదర్శన్ తరఫున మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు ఐల్ సీ యు టుమారో గుడ్ డే అండ్ గుడ్ బై